అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంకటహర చతుర్థి. ఈరోజు నేను నా మనసులో ఉన్న కొన్ని బలమైన కోరికలను వినాయకునికి బలంగా విన్నవించుకోదలుచుకున్నానండి. అందుకే నేను ఈ పూజను ఈరోజు చేస్తున్నాను. అలాగే నేను ఎలా చేశానో మీకు వీడియోని షేర్ చేస్తున్నాను. పూజా విధానం తెలియని వాళ్ళు, పూజ చేసుకోదలుచుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని విధానాన్ని పూర్తిగా నేను వీడియో మీతో షేర్ చేశానండి. ముందుగా నేను సంకటహర చతుర్థి నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా సామాగ్రి అంతా స్వయంగా వెళ్ళి తెచ్చుకున్నానండి. ముందుగా దేవుణ్ణి శుభ్రంగా మంచినీళ్లతో శుభ్రపరచుకున్నాక పొడిగుడ్డతో తుడిచి ఇలా నా పూజా సామాగ్రి అంతా సర్దుకున్నాను. నివేదనగా స్వామికి బెల్లం, అలాగే పైనాపిల్ పండుతో తయారు చేసిన కేసరిని నివేదించాను. ఇప్పుడు స్వామికి నేను పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నాను. ఇలా ఈ విధంగా పసుపు కలుపుకొని దేవుడికి బొట్లు పెట్టుకుంటున్నానండి. అలాగే గోపురం కుంకుమ, ఎర్ర కుంకుమ తీసుకొని స్వామికి బొట్లు పెట్టాను. ఈ గోపురం కుంకుమ చాలా మంచి సువాసన వస్తోందండి. ఇది బయట పూజా సామాగ్రి షాప్లోనే కొన్నాను. చాలా మంచి సువాసన ఉంది, చాలా బాగుంది. మీకు ఇష్టమైతే ఇది కొనుక్కోండి. అలాగే ఇప్పుడు నేను పూజించే ఈ గోల్డ్ కలర్ వినాయకుడు నాకు చాలా బాగా నచ్చాడండి. అదే షాప్లోనే నేను కొన్నాను, 250 రూపీసే. చాలా బాగుంది, సెంటిమెంట్గా అనిపించి సంకటహర చతుర్థి రోజే వినాయకుడిని కూడా కొని తీసుకొచ్చి పూజ చేస్తున్నాను. మన కోరికలు స్వామికి చెప్పుకునేటప్పుడు ముడుపు కడితే కోరికలు త్వరగా తీరుతాయని పెద్దలు అంటూ ఉంటారండి. అందుకనే నేను ఈరోజు ముడుపు కట్టదలుచుకున్నాను. స్వామికి ముడుపు కట్టేటప్పుడు ఎర్ర అక్షతలతో పూజించాలని ఆవు నెయ్యి ఎర్ర కుంకుమతో అక్షతలు తయారు చేసి పెట్టుకున్నానండి. అలాగే ఇది స్వామికి వేసే పత్తి వస్త్రం. ఈ పత్తి వస్త్రం కూడా పూజా సామాగ్రి షాప్లో అందుబాటులో ఉంది. తప్పకుండా పత్తి వస్త్రాన్ని స్వామికి సమర్పించుకోవాలండి. నాకు ముందు ఇవన్నీ తెలియవండి. నాకు తెలిసినట్టు నేను పూజ చేసుకునేదాన్ని. నేను కూడా ఒక యూట్యూబర్ని ఫాలో అవుతాను. ఆవిడ చెప్పిన విధంగానే నేను ఈ పూజ చేస్తున్నానండి. చాలా సంతోషంగా, మనశ్శాంతిగా ఉంది అసలు ఈ పూజ చేసుకుంటుంటే. మీరు కూడా తప్పకుండా మీ కోరికలు ఫలించాలని దేవుణ్ణి ప్రార్థించుకొని ఈ పూజని చేసుకోండి. ఇలా పత్తి వస్త్రాన్ని సమర్పించాక స్వామికి ఎంతో ఇష్టమైన గరిక, గరిక అంటే గడ్డి అండి, గరిక తీసుకొచ్చి స్వామికి సమర్పించుకోవాలి. తరువాత స్వామిని పూలతో అలంకరించుకోవాలి. స్వామికి ఇప్పుడు పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, నైవేద్యం అన్నీ సమర్పించుకున్నాము. ఇక మిగిలినది దీపము, ధూపము, పన్నీటి స్నానం. ముందుగా నేను పన్నీరుతో స్వామిని స్నానం చేయించినట్టు అలా 2 చుక్కలు అభిషేకించాను. తర్వాత దీపంని వెలిగిస్తున్నానండి. ఇప్పుడు ధూపం సమర్పిస్తున్నాను. ఇలా దీపం, ధూపం సమర్పించాక ఎర్రని అక్షతలతో సంకటహర చతుర్థి గణేష స్తోత్రాన్ని చదువుకుంటూ స్వామిని పూజించుకుంటున్నానండి. ఈ స్తోత్రం మీకు తెలియకపోతే యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఒక పేపర్ పైన రాసుకొని చదువుకుంటూ పూజ చేసుకోండి. ఇలా నేను స్వామికి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇప్పుడు ముడుపు కడుతున్నాను. బాగా గమనించండి. ఒక పసుపు వస్త్రాన్ని తీసుకున్నాను. బ్లౌజ్ బిట్ అయినా సరే మంచిగా ఒక కొత్త వస్త్రం తీసుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి. అలాగే బియ్యం తీసుకోవాలండి. బియ్యం కూడా పురుగు లేదా ఏదన్నా మట్టి అలా డస్ట్ లేకుండా మంచి బియ్యం తీసుకొని ఒక పసుపు కొమ్ము, 5 వక్కలు, 2 నాణాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 5 రూపాయల బిళ్ళలు 2 తీసుకున్నాను.
స్వామికి ఈ ముడుపుని చూపిస్తూ మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మీ మనసులోని కోరికలను బలంగా సంకల్పించుకొని ఆయనకి నివేదించుకోండి. త్వరగా ఈ న్యాయమైన బలమైన కోరికలు తీర్చాలని స్వామిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ నాలుగు కొసలను ముడికట్టి ముడుపుని మూట కట్టాలి. బియ్యం కింద పడిపోకుండా గట్టిగా మూట కట్టాలి. ఆ తర్వాత కొసల్లో పసుపు కుంకణ రాయాలండి. ఎర్రని అక్షతలతో పూలతో ముడుపును కూడా పూజించుకోవాలి. త్వరగా మన కోరికలు తీరాలని ఆ ముడుపుని స్వామికి చూపిస్తూ మనస్ఫూర్తిగా మొక్కుకొని కర్పూరాన్ని వెలిగించి కొబ్బరికాయని నివేదించి గంటను మ్రోగిస్తూ కర్పూర హారతి స్వామికి ఇవ్వాలి. ఇలా చేస్తే మన సంకటహర చతుర్థి పూజా విధానం సంపూర్ణ సమాప్తమవుతుంది. అలాగే న్యాయమైన బలమైన కోరికలు తప్పకుండా దేవుడు తీరుస్తాడనే నమ్మకంతో ప్రతి సంకటహర చతుర్థికి మన కోరికలు తీరే వరకు ఇలా స్వామిని పసుపు కుంకాలు పూలు ఎర్ర నక్షత్రాలతో పూజ చేసుకుంటూ ఉండాలి. మన కోరిక తీరాక ఈ ముడుపు కట్టిన బియ్యాన్ని కుడుములు చేసి ఇంట్లో ఉన్న వాళ్ళం ఒక్కొక్కటి తిని మిగతావన్నీ బయట వాళ్ళకి ప్రసాదంగా పంచిపెట్టాలి. పూజ పూర్తయ్యాక ముడుపుని ఎవరూ తాకని స్థలంలో భద్రపరచుకోవాలి. ఈ విధంగా నేను సంకటహర చతుర్థి పూజ చేసుకున్నానండి. నా బలమైన కోరికలు స్వామికి చెప్పుకున్నాను, తప్పకుండా నెరవేరుస్తారనే నమ్మకంతో ఉన్నాను. మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని, ఈ పూజను చేసుకుంటారనే నమ్మకంతో ఈ వీడియోను తీశానండి. ఇంకోలా భావించద్దు, మీ కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. నమస్తే.